హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్లో చెప్పండి. ఈరోజు నేను మునక్కాయ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మునక్కాయలు మనం ఎప్పుడూ తింటూ ఉంటాం, మనం సాంబార్ వండుకుంటాం, తాలింపు పెట్టుకుంటూ ఉంటాం. అయితే మునక్కాయలే కాకుండా ఆకులో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకులో విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అన్నమాట. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో బాగా ఉంటాయి. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏ ఏదైతే ఉందో అది ఈ మునగాకు తినడం వల్ల 10 రెట్లు ఎక్కువగా మనం పొందొచ్చు. ఆయుర్వేదంలో ఏంటంటే 300కు పైగా వ్యాధులను ఈ మునగాకు ఉపయోగించడం ద్వారా నయమవుతాయనేసి చెప్తారు. ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులు నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారన్నమాట. పాలల్లో లభించే కాల్షియం కన్నా 17 టైమ్స్ ఈ మునగాకు నుంచి వస్తుంది, 17 టైమ్స్ ఎక్కువగా వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్స్ కన్నా 8 టైమ్స్ ఈ మునగాకులో నుంచి ఎక్కువగా పొందొచ్చు. అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా కూడా 15 టైమ్స్ ఎక్కువగా ఈ ఎండిన మునగాకుల నుంచి పొందొచ్చు అన్నమాట. ఈ మునగాకు ఏంటంటే థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్గా ఉపయోగిస్తారు. మునగాకుల రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకు, చిన్నపిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా ఉంటాయనేసి చెప్తారు. ఇంకా ఏంటంటే గుప్పెడు మునగాకులను తీసుకుని 100 ml వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ బాగా కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం కలిపి తాగితే ఇంకా ఆస్తమా, టీబీ, దగ్గు వంటి డిసీజెస్ అన్నీ తగ్గుతాయి. ఇంకా ఈ మునగాకులో ఉండే క్లోరోజినిక్ యాసిడ్ అనే కెమికల్ కాన్స్టిట్యూయెంట్ వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట. మునగాకు రసం 1 స్పూన్ తీసుకుని దాని గ్లాస్ కొబ్బరి వాటర్లో కలిపి కాస్తంత తేనె కలిపి తాగితే మోషన్స్ తగ్గిపోతాయంట. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే వాళ్ళకైతే మునగాకు బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రామ్స్ మునగాకులో ఉండే పోషక పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 100 గ్రామ్స్ మునగాకు తీసుకున్నట్లయితే దాంట్లో 75.9% వాటర్ ఉంటుంది. ఇంకా పిండి పదార్థాలు వచ్చి 13.4 గ్రామ్స్ ఉంటాయి. ఫ్యాట్స్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉంటాయి. ప్రోటీన్స్ వచ్చి 6.7 గ్రామ్స్ ఉంటాయి. కాల్షియం వచ్చి 440 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. ఇంకా ఫాస్ఫరస్ వచ్చేసి 70 మిల్లీగ్రామ్స్, ఐరన్ 7 మిల్లీగ్రామ్స్, విటమిన్ సి 200 మిల్లీగ్రామ్స్, ఇంకా మినరల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీకి కావాల్సిన మినరల్స్ అవి 2.3% ఉంటాయి. ఇంకా ఫైబర్ కంటెంట్ వచ్చి ఇందులో కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. తక్కువగా అంటే మరీ తక్కువ కాదు, మనకి అవసరమైనంతే, 0.9 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఎనర్జీ వచ్చి 100 గ్రామ్స్ మునగాకు తీసుకోవడం వల్ల 97 కేలరీస్ ఎనర్జీ మనకు లభిస్తుందన్నమాట. ఇవి మునగాకులో ఉండే ఉపయోగాలు. ఖచ్చితంగా మునగాకునైతే వారానికి 2 సార్లు అయినా తీసుకోవడం చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఎక్కడ? ద బిగ్ టాక్ ఛానల్లో విత్ మీ బిందు. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.